హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాణక్య క్యాష్ స్టార్ట్ డేటర్స్ మన మీ వీడియోలో చూడండి సో మీరు కరెక్ట్గానే చూస్తున్నారు స్టాక్ మార్కెట్లో ఈరోజు సో గ్యాప్ అప్తో మనకి ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే ర్యాలీ వచ్చింది కదా సో అయితే ఈ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ మార్కెట్ రేపు సడన్గా కోలబోతుంది సో మీరు చూస్తుంది కరెక్టే సో దానికి సంబంధించిన లాజిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జరుగుతుందా లేదా అనేది సో అబ్జర్వ్ చేద్దరు కానీ చూడండి ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్యూ ఫోర్ రిజల్ట్స్ ఏంటి డిస్కషన్ చేద్దాం పర్సిస్టెంట్ యొక్క క్యూ ఫోర్ అప్డేట్ చూద్దాం పర్సిస్టెంట్ డ్రాస్టిక్గా డౌన్ జరిగింది రిజల్ట్స్ తర్వాత కారణాలు ఏంటి అనే చూద్దాం సో జొమాటో స్టాక్లో ర్యాలీ ప్రైస్ హైక్ చేశారు వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ ఫీ అనేది పెంచడంతో జొమాటో స్టాక్లో ర్యాలీ అయ్యింది ఏంటో చూద్దాం సో ఎస్కార్స్ కుబోటా అంటే మన పోర్ట్ఫోలియో స్టాక్ సంబంధించిన న్యూస్ అప్డేట్ లారస్ లారస్ ల్యాబ్స్ కూడా మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్ సో దీనికి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను సో మీరు టూ త్రీ వీడియోస్ చూస్తే కనుక మన ఛానల్లో నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారా ఆటోమేటిక్గా అని చెప్పి చెప్తాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు బెల్లే కను క్లిక్ చేసి చూడండి మనం సార్ నిఫ్టీ చార్డ్కి వస్తాను సో వచ్చే ముందు మొదటగా ఏంటంటే జొమాటోకు సంబంధించి సో జొమాటో వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ ఫీని ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ హైక్ చేశారు సో దాంతో ఏంటంటే అబీవియస్గా మార్జిన్లు పెరుగుతాయి కదా సో ఎంత హైక్ చేశారు అని అంటే సో పర్ ఆర్డర్ ఇంతకుముందు త్రీ రూపీస్గా ఉండేది సో ప్లాట్ఫామ్ ఫీ అనేది ఇప్పుడు ఏంటంటే ఫోర్ రూపీస్కి పెంచారు సో ఈ వన్ రూపీ పెంచడంతో అన్ని ఆర్డర్లో మరి అన్నీ కలిసి వస్తాయి కదా మరి మార్జిన్ పెరిగి డెఫినెట్గా ఏంటంటే ప్రాఫిటబుల్గా మారుతుంది అంటే ప్రాఫిటబుల్గా ఉంది కదా ఆల్రెడీ సో ఇంకా మరింత ప్రాఫిట్ అనేది వస్తుంది ఈ ప్రైస్ హైక్తో ఆ అప్డేట్తో ఏంటంటే స్టాక్లో ర్యాలీ వచ్చింది అంటే ముందుగానే ప్రాఫిట్లు అంచనా వేసి పెంచారనమాట సో అలాగే ఈ జొమాటో రైవల్ అంటే ఎవరైతే పోటీ ఉందో మనకు స్విగ్గీ ఉంది కదా సో వాళ్ళు కూడా ఏంటంటే ఫైవ్ రూపీస్ చేస్తున్నారనమాట అంటే వాళ్ళేమో సో ఫైవ్ రూపీస్ ఆ ప్లాట్ఫామ్ ఫీని ఫైవ్ రూపీస్ వసూలు చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఎర్లర్గా త్రీ ఉంది ఫోర్ రూపీస్కి హైక్ చేశారనమాట కాంప్యూటేటర్తో కంపేర్ చేస్తే తక్కువైనా సో వీళ్ళు ఛార్జ్ చేస్తాను గతంలో ఛార్జ్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ప్రాఫిటబుల్గా ఇంకా మంచి మోర్ ప్రాఫిటబుల్గా ఉంటుంది మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి ఈ మరి ఇవన్నీ మార్కెట్ ఊహిస్తుంది కదా ముందుగానే అందువల్ల జొమాటో ఈరోజు టూ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ దాకా ర్యాలీ అయ్యింది అని చెప్పి చెప్పచ్చు చూడండి ఫ్రెండ్స్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ మంచి కంపెనీ ఇది సో దాదాపుగా ఏంటంటే లెవెన్ టు ట్వల్వ్ పర్సెంటేజ్ దాకా డిప్ అయ్యింది క్యూ ఫోర్ రిజల్ట్స్ అప్డేట్ చేశారు అలాగే డివిడెంట్ అనౌన్స్మెంట్ చేశారనమాట ఫైవ్ రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న పర్సిస్టెంట్ కంపెనీకి అంటే టెన్ రూపీస్ డివిడెంట్ అనేది సో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనౌన్స్ చేశారు కానీ ఏజీఎంలో అప్రూవ్ చేస్తారనమాట సరే నా మాత్రమే అయినా కూడా ఏజీఎంలో అప్రూవ్ అయిన తర్వాత వస్తుంది ఈ క్యూ ఫోర్ అప్డేట్ చూస్తే కనుక పర్సిస్టెంట్ సిస్టమ్ది రెవెన్యూ అనేది ఈరాని ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్టీన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ పెరిగింది సో అలాగే ఏంటంటే ప్రాఫిట్ కూడా ఏంటంటే ఇంక్రీజ్ అయ్యింది అంటే రిజల్ట్స్ బాగానే ఉన్నాయి చూడమంటస్ మరి రెవెన్యూ పెరిగింది పర్సిస్టెంట్ది అలాగే నెట్ ప్రాఫిట్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ పెరిగింది సో రిజల్ట్స్ బాగున్నాయి సో ఫుల్ ఇయర్ కంపేర్ చేస్తే రెవెన్యూ అనేది సెవెంటీన్ పర్సెంటేజ్ పెరిగింది ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీతో కంపేర్ చేస్తే ట్వంటీ ఫోర్లో అలాగే నెట్ ప్రాఫిట్ ఎయిటీన్ పర్సెంటేజ్ పెరిగింది సో మంచి రిజల్ట్స్ని పర్సిస్టెంట్ పోస్ట్ చేసింది అని చెప్పి చెప్పొచ్చు అయినా కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే దాదాపు ఈ స్టాకు లాస్ట్ త్రీ ఇయర్స్లో చూస్తే టూ సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ పెరిగింది రీసెంట్గా కూడా సో ర్యాలీస్ వచ్చాయి సో అయితే ఏంటంటే ఎవరో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం అనుకునే ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ వాళ్ళు సెల్ ఆఫ్ కొట్టడం వల్ల పడిపోయిందే కానీ చేయడని అనుకోవద్దు అని చెప్పి చెప్తాను పర్సిస్టెంట్ స్టాక్ని కొనుక్కోవచ్చు ఎక్కడ అనేది చార్ట్లో చూద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ మనం స్క్రీన్ మీద చూస్తుంది పర్సిస్టెంట్ యొక్క మంత్లీ చార్ట్ త్రీ ఫైవ్ జీరో ఎయిట్లో ఉంది ఇప్పుడు సో టెక్నికల్గా లెవెల్ చెప్పాలి అంటే టూ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ జీరో సెవెన్ దగ్గర అయితే బై చేయొచ్చు అయితే ఎప్పుడు వస్తుంది టూ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ జీరో సెవెన్ అంటే దాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము సో ఎప్పుడైనా మార్కెట్లో ఫాల్డౌన్స్ వచ్చి ఇండివిజువల్గా స్టాక్లో ఫాల్డౌన్ అయితే సో అలాంటప్పుడు ఏంటంటే టూ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ జీరో సెవెన్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సో రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేద్దామని అంటాను సో కాబట్టి లక్కీ లెవెల్ అయితే టెక్నికల్గా టూ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ జీరో సెవెన్ అయితే కనిపిస్తూ ఉంది రేడర్లో పెట్టుకొని వెయిట్ చేద్దామని చెప్పి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ లారస్ ల్యాబ్స్ సో మనం త్రీ హండ్రెడ్ చేంజ్ ఆర్డ్లో మనం చాలాసార్లు ఇన్వెస్ట్మెంట్ చేశాము సో ఫోర్ హండ్రెడ్ చేంజ్ కూడా ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఇచ్చాను పలుమార్లు సో లారస్ ల్యాబ్కి సంబంధించిన అప్డేట్ ఏంటి అని అంటే సీవిఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఏంటంటే ఇన్స్పెక్షన్ అనేది చేశారనమాట వాళ్ళ ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయినా యూనిట్ వన్ అండ్ యూనిట్ త్రీ సో చేసి సో వాళ్ళని సక్సెస్ఫుల్గా ఏంటంటే ఇన్స్పెక్షన్ అనేది క్లోజ్ చేశారు వితౌట్ ఎనీ ఫోర్ ఎయిటీ త్రీ అబ్జర్వేషన్స్ సో ఫోర్ ఎయిటీ త్రీ అబ్జర్వేషన్స్ ఏమీ లేకుండా ఫినిష్ చేశారు కాబట్టి ఆర్ఎస్ ల్యాబ్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు చూడండి ఫ్రెండ్స్ ఆ పాజిటివ్ న్యూస్ అప్డేట్స్ అంటే స్టాక్కి మంచిగానే మంచి న్యూస్ అని అంతేగాని దాన్ని కొంటే పెరుగుతుందని ఎప్పుడు అనుకోవద్దు స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ వచ్చే న్యూస్ అప్డేటు వాటితో పాజిటివ్ అంటే పాజిటివ్ గానీ రియాక్ట్ అవుతుంది అని ఎప్పుడు అనుకోవద్దు అనమాట అలా రియాక్ట్ అవ్వాలని స్టాక్ మార్కెట్కి రూల్ ఏమి ఉండదు అలాగే మనం న్యూస్ అప్డేట్ టీవీ సోషల్ మీడియాలో చూస్తున్నాం అంటే మనమే లాస్ట్ పర్సన్ ఆ న్యూస్ తెలుసుకున్న వాళ్ళం కాబట్టి దానికి దాని తర్వాత ఆ న్యూస్ అప్డేట్ చూసి దానికి ఫేవర్గా రియాక్ట్ అవ్వద్దు అని చెప్పి చెప్తాను అట్లానే ఆపోజిట్ కూడా చేయొద్దు చూడండి సార్ నిఫ్టీ గురించి చూద్దాం సో నిఫ్టీ గురించి చూసే ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రిజల్ట్ చూద్దాం ఇరానీయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ పెరిగింది నెట్ ప్రాఫిట్ థర్టీ సెవెన్ పర్సంటేజ్ పెరిగింది సో ఎన్పిఎస్ చూస్తే సో మనకి చూడండి క్యూ ఫోర్ ఎన్పిఏ చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చూడాలి కదా ఎన్పిఏ ఎప్పుడు కూడా ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చూడాలి సో స్లైట్గా పెరిగింది నెట్ ఎన్పిఏ సో గ్రాస్ ఎన్పిఎము స్లైట్గా తగ్గింది సో నెట్ ఎన్పిఏకి ఎన్పిఏకి తేడా ఏంటి అని అంటే అసలు ఇంతకీ ఎన్పిఏ అంటే ఏంటి సో నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అనమాట సో నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే అంటే బ్యాంక్స్కి త్రీ మంత్స్కి పైగా రికవర్ అవ్వని బ్యాడ్ లోన్స్ ఉంటాయి కదా వాటిని ఎన్పిఎస్గా చూపించాలన్నమాట బ్యాంకు సో అవి మరి రికవర్ అవ్వకపోతే ఇబ్బంది కదా దానికోసం కొంత అమౌంట్ని ప్రొవిజన్స్గా చేసి చూపిస్తారు ఆ ప్రొవిజనల్ అమౌంట్ చేస్తే గ్రాస్ ఎన్పిఏ ఆ ప్రొవిజన్స్ తీసేసి చూస్తే ఎన్పిఎస్ ఎలా ఉన్నాయని చూస్తే అది నెట్ ఎన్పిఏ అనమాట సో ఇలా ఉన్నాయి అనమాట సో కాబట్టి నెట్ అండ్ పీఎస్ స్లైట్గా పెరిగాయి సో దీని వైపు వాళ్ళు ఫోకస్ చేయాలి అలాగే ఎన్ఐఎం ఎన్ఐఎం చూస్తే కనుక సో ప్రీవియస్ క్వార్టర్లో త్రీ పాయింట్ సిక్స్ జీరో పర్సెంటేజ్ ఇప్పుడేమో త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ అనమాట సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్యూ ఫోర్ రిజల్ట్స్గా అప్డేట్గా చూడమని చెప్పి చెప్తాను చూడండి మెండ్స్ అలాగే ఎస్కార్డ్స్ కుబోటా సో వీళ్ళు కూడా ఏంటంటే ఎస్కార్ట్స్ కుబోటా వాళ్ళు ఏంటంటే ట్రాక్టర్ ప్రైజులను ఏంటంటే మే నుంచి పెంచుతున్నారనమాట మే ఫస్ట్ నుంచి సో ఇది పాజిటీ న్యూస్ అప్డేట్ ఎందుకంటే ఆల్రెడీ మంచి కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీ మళ్ళీ సో ప్రైజులు పెంచి మార్జిన్ పెంచుకొని లాభాలు ఇంకా ఎక్కువ తెచ్చి మన పోర్ట్ఫోలియోకి అంటే మూడు పూలు ఆరు కాయల్లాగా సో ఉంటుంది మన పోర్ట్ఫోలియో దానికి ఎలాంటి స్టాక్స్ హెల్ప్ అవ్వాలని కోరుకుందాం అనమాట సో ఎస్కార్స్ కోపోట సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి చూడండి మనం సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది సో ఏదైనా అప్డేట్ మార్కెట్ మీద బ్రాడ్ వ్యూలు ఏదైనా తేడా ఉంటే అట్లాంటి అప్డేట్స్ కావాలంటే సో నేను ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఇక్కడ లింక్ ఉంది ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అట్లాగే మాతో పాటు ట్రావెల్ చేయాలి లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడాలంటే ఇక్కడ జరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని కింద మా టీమ్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఐడిని అంటే ఈ లింక్స్ ద్వారా క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి మన లింక్స్ ద్వారా క్రియేట్ చేస్తే సో కొద్ది క్యాపిటల్ పర్లేదు మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చూసి మీరు ఫ్రీగా చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క చార్ట్ సో మనం ఏదైతే ప్రీవియస్గా అనుకున్నాం ఈ లెవెల్ నుంచి ర్యాలీ రావచ్చు అనుకున్నాం ఈ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ నాట్ సెవెన్ నుంచి అనూహ్యమైన ర్యాలీ వచ్చింది లెవెల్ మనం ముందే అనుకున్నాం సో అంతలా ర్యాలీ ఒక్క రోజులో వస్తుందని అనుకోలేదు కానీ వచ్చింది సో అట్లాగే ఈరోజు కూడా గ్యాప్ అప్తో ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడింది సో కాకపోతే సో మనకి కాస్త డౌన్కి నడిచి మార్కెట్ సడన్గా టర్న్ అయింది కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఆరిజిన్కి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ ఈరోజు గ్లోబల్ క్యూస్ చాలా బాగుంటుందో ఏంటంటే గ్యాప్ అప్ అయి అంతే ఉంది కాబట్టి రేపు సో మనకి ఈరోజు ఫామ్ అయిన లోని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు సో కరెక్ట్గా ట్వంటీ టూ థౌజండ్ థర్టీ వన్కి వస్తుందా లేదా అని అంటే అది చెప్పడం కష్టం కానీ సో మనకి ట్వంటీ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ట్వంటీ టూ థౌజండ్ థర్టీ వన్ ఈ జోన్కి కిందకి రీట్రేస్మెంట్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఎఫ్ఐఏ చేస్తారు సో ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది సో అది ఆ లాజిక్ అనేది నేను చెప్తే అర్థం కాక కామెంట్ సెక్షన్లో ఏం చెప్తున్నావురా బాబు అని అంటున్నారు సో అలా అన్న అంటున్నారు అని చెప్పి ఇక్కడ నేను దాన్ని అవాయిడ్ చేయట్లేదు కానీ కొన్ని కొన్ని థింగ్స్ ఏంటంటే సో ఒక వీడియోలో ఏదో బయటలో ఏంటంటే ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అనమాట సో దానికి సంబంధించిన అవుట్లైన్ ఇస్తాను అర్థమైతే తీసుకోండి అర్థం కాకపోతే ఇంకెప్పుడైనా ఎప్పుడైనా వెబినార్లో చూద్దాం సో చూడండి ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ డౌన్కి నడుస్తున్న మార్కెట్ సడన్గా పైకి వచ్చింది కదా సో కాబట్టి ఏంటంటే ఒకేసారి అందరూ కూడా పైకి మారాలంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు కదా అందువల్ల ఏంటంటే సడన్గా పైకి వెళ్ళరు అందుకని ఏంటంటే సో ఇలా మార్కెట్ పైకి వెళ్ళింది కదా సో మళ్ళీ ఏంటంటే ఈ సెల్ ఆఫ్ తాలూకా కొంత ఈ ఆరిజిన్కి కిందకి తీసుకొచ్చి పైకి వెళ్తారు కాబట్టి ట్వంటీ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ట్వంటీ టూ థౌజండ్ థర్టీ వన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ జోన్ టచ్ అయిన తర్వాత మళ్ళీ ఆగదు సో రేపు పడుతుందంటే సెల్ కొట్టమని కాదు అలా అని చెప్పి సో మీకు పెరగడానికి కూడా ఏంటంటే ఇక్కడ పైన ఒక జోన్ కనిపిస్తూ ఉంది కాబట్టి ఏంటంటే సో నా అంచనా ప్రకారం రేపు అయితే కనుక సో మనకి రేపు లేదా కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో వన్ టూ ట్రేడింగ్ సెషన్స్లోనే నేను కమింగ్ అంటే ఏదో వచ్చానని అనట్లేదు కమింగ్ వన్ టూ టూ ట్రేడింగ్ సెషన్స్లో ఈ ట్వంటీ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ట్వంటీ టూ థౌజండ్ థర్టీ వన్ సో సపోజ్ ఆ వన్ టూ టూ ట్రేడింగ్ సెషన్స్లో వస్తే ఏంటి మాకేంటి అని అంటే సో ఈ జోన్కి వస్తే కనుక మనం బై ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఏం చేయొచ్చు పైకి కాబట్టి రీప్లేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి పొద్దున థింగ్స్ అన్నీ బాగున్నా కూడా మన మార్కెట్ ఏంటంటే జలకిచ్చే అవకాశాలు ఉన్నాయి షార్ట్ సెల్ చేయొద్దు డిప్ అయితే బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం సో లేదని అంటే వెయిట్ చేద్దాం కాబట్టి సో నేనేదో గొప్ప కూలిపోతుందని పెట్టారు కాబట్టి సెల్ చేయమని అయితే కాదు అలా బ్లైండ్గా చేయొద్దు అర్థమవుతుందా సో కాబట్టి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తాను రిట్రేస్మెంట్ అయితే ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫైవ్ బిలో మనం ఏంటంటే బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం ఖచ్చితంగా ప్లాన్ చేద్దామని చెప్పి చెప్తాను చూడండి సార్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి సో రేపు ఏం ఎగబడేం పైకి వెళ్తాం మీరేం తొందరపడాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి ఏదైనా రీప్లేస్మెంట్ వచ్చి వస్తే కనుక రీప్లేస్మెంట్ కోసం చూద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ అప్మూలో ఉంది కాబట్టి రీప్లేస్మెంట్ వస్తే మనకి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ దొరుకుతుంది బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ ట్రేడ్ చేసుకోవడం సేఫ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి చెప్తాను సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటిదాకా వీడియో చూశారంటే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేస్తే మీకే బెనిఫిట్ అవుతుంది మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియో కలుద్దంకుంటే